తాళ్లరేవు మండలంలో ఉన్న ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలోని 17 గ్రామాలకు చెందిన ఉపాధి వేతనదారులు మెట్లు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ, పనిచేసిన 15 రోజులకు వేతనాలు చెల్లించాలని, ఉన్న మే నెల నుండి ఇప్పటి వరకు సుమారు 8 వారాలకు వేతనాలు రాలేదని, ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యని, అదేవిధంగా మేట్లకు ఏ విధమైన పారితోషికం ఇవ్వడం లేదని, సెల్ ఫోన్స్ ఇచ్చి వారితో ఇవ్వాలని, అదేవిధంగా త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన గ్రంథి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కు అందజేయడం జరిగింది. పెండింగ్ బకాయిలు.